నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ దేలుగమ్మ లాక్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి, 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం మెంతులు యాడ్ చేసుకొని వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సోప్ చేసి పెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్ 2 అవర్స్ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత గ్రైండర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదంతా గ్రైండ్ అవుతున్నప్పుడు కొంచెం బెల్లం అండి 1/2 కప్ బెల్లం తీసుకున్నాను, 2 ఇలాచీ తీసుకున్నాను. ముందుగానే గ్రైండ్ చేసుకున్న మినప పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కుకింగ్ ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి, దాన్ని ఆ పిండిని యాడ్ చేసుకోవాలి. చక్కగా మినప రొట్టెలాగా వస్తుందండి, చాలా హెల్త్కి మంచిది. ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న మినప పిండితో ఇడ్లీ పిండితో అయినా కూడా చేసుకున్నా బాగుంటుందండి. నేను మినపపిండి అంటే దోశల పిండితో రుబ్బుకున్నానండి, రుబ్బింది యాడ్ చేశాను. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. మీకు తగినట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లంతో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. చాలా యమ్మీగా కుదిరింది, అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.